సుడాన్లో అంతర్యుద్ధం చెలరేగుతోంది అక్కడి ఆర్మీకి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్కు మధ్య జరుగుతున్న మారణ హోమంలో దేశ ప్రజలే సమితలుగా మారారు నిత్యం జరుగుతున్న ప్రతిదాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అల్లర్లు లూటీలు దౌర్జన్యం యథేచ్ఛగా సాగుతున్నాయి సుడాన్లో జరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు కర్ణాటకను ఆందోళనకు గురిచేస్తోంది కర్ణాటకకు చెందిన గిరిజనులు లో చిక్కుకుపోవడంతో ఎన్నికల వేళ వీరి రక్షణ అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది సూడాన్లో సైనికుల ఆధిపత్య పోరులో వందలాది పౌరులు సైనికులు మరణించగా వేల మంది గాయపడ్డారు మృతుల్లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం కార్యకర్తలు ఉండడంతో ఐరాసా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది సుడాన్ రాజధాని కర్తూంలో ఐరాస దాని అనుబంధ సంస్థల సిబ్బంది ఇళ్లపైన దుండగులు దాడులకు పాల్పడుతున్నారు ఇళ్లలోకు దూరి మహిళలపై అత్యాచారాలు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వార్తలు రాగానే ఈ దురాగతాలతో తమకు సంబంధం లేదని సూడాన్ సైన్యం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ప్రకటించాయి అయితే ఇదంతా అల్లరి ముక్కల పనేనని ప్రభుత్వం అంచనాకు వచ్చింది ఇటు ఆర్మీ అటు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ మధ్య జరుగుతున్న కాల్పుల్లోకి అల్లరి ముక్కలు వచ్చి ఇష్టారాజ్యంగా కాల్పులకు తెగబడుతున్నారు ఈ కాల్పులు లో కేరళకు చెందిన మాజీ సైనికోద్యోగి ఆల్బర్ట్ అగస్టిన్ మరణించారు కర్ణాటకలోని శివమొగ్గుకు చెందిన ముప్పై ఒక్క మంది గిరిజనులు ఘర్షణలో చిక్కుపోయారు వీళ్లంతా సుడాన్ లో ఆయుర్వేద మందుల వ్యాపారం చేస్తున్నారు వీరిని కర్ణాటకకు రప్పించాలని మాజీ సీఎం సిద్దరామయ్య విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ను ట్విట్టర్ ద్వారా కోరారు దీనికి జైశంకర్ సైతం స్పందించారు సుడాన్ లో చిక్కుకున్న భారతీయులందరినీ క్షేమంగా వెనక్కు తీసుకురావడానికి అమెరికా బ్రిటన్ సౌదీ అరేబియా యుఏఈ దేశాల సాయం కోరామని జైశంకర్ బదులిచ్చారు అంతర్యుద్ధం కారణంగా సుడాన్ అంతటా అల్లర్లు లూట్ దౌర్జన్యాలు కొనసాగుతున్నందువల్ల భారతీయులందరూ నిత్యావసరాలను నిల్వ చేసుకుని ఇంటి పట్టునే ఉండాలని సుడాన్లోని భారత రాయభార కార్యాలయం సూచించింది సుడాన్లో చిక్కిన వారిని తిరిగి భారత గడ్డపైకి తీసుకొచ్చి ఓట్లు దండుకోవాలని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తుంటే తామే తీవ్ర ఒత్తిడి చేసి తీసుకొచ్చామని ఓట్లు తమకే వేయాలని అడగడానికి సిద్దమవుతున్నారు కాంగ్రెస్ లీడర్లు గతంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన సమయంలోనూ అక్కడి వారిని ప్రత్యేక విమానంలో తిరిగి తీసుకొచ్చారు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ వందే భారత్ మిషన్ లో భాగంగా మూడు ఫేస్ భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకొచ్చారు రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితిని క్యాష్ చేసుకున్న వారికి ఓట్లు పడే అవకాశం అయితే లేకపోలేదు అయితే ఆపదలో ఉన్న తమ వారిని ఎలాంటి రాజకీయం లేకుండా క్షేమంగా తీసుకురావాలని కర్ణాటకలోని గిరిజనులు కోరుతున్నారు